అండ్ నౌ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ గురించి చెప్తున్నాను. మనకి మామూలుగా హెయిర్ గ్రోత్ ఎంత ఇంపార్టెంటో రిమూవల్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో హెయిర్ రిమూవల్ క్రీమ్ మీద రాసున్నవి ఏమేమిటో చదువుతాను నేను ఒకసారి, చూడండి. కొన్ని రకాల కెమికల్స్ పేర్లు ఇచ్చాడు, అవి మనకేంటో కూడా తెలీదు. కీప్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ చిల్డ్రన్, అవాయిడ్ కాంటాక్ట్ విత్ స్కిన్, అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఐస్, ఇన్ కేస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ఐస్ రిన్స్ ఇమీడియట్లీ విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్, కంటైన్స్ ఆల్కలై అండ్ థయోగ్లైకోలేట్ అని క్లియర్గా పెట్టారు. ప్రోడక్ట్ మే కాజ్ సర్ఫేసెస్ టు బికమ్ స్లిప్పరీ, అవాయిడ్ స్పిలేజ్ ఆన్ కార్పెట్స్, క్లోత్స్ అండ్ ఫ్లోరింగ్. కార్పెట్, క్లోత్స్, ఫ్లోరింగే దెబ్బతింటాయంట దీని వాడకం వల్ల. మరి మన స్కిన్ ఎంత దెబ్బతింటుంది ఇది వాడడం వల్ల, ఆలోచించుకోవాలి. పిల్లలకి పడదు, స్కిన్కి ఐస్కి పడంది, మరి మనకి ఎలా పడుతుంది? అలాగే వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు, స్కార్స్ ఉన్నవాళ్ళు, మోల్స్ ఉన్నవాళ్ళు కూడా వాడద్దంట. బ్రోకెన్ ఇరిటేటెడ్ సన్బర్న్డ్ స్కిన్ ఉన్నవాళ్ళు వాడద్దంట. మనకిలో చాలామందికి ఉంటూనే ఉంటాయి. సో బిఫోర్ యూస్ టెస్ట్ యువర్ స్కిన్ బిఫోర్ అప్లయింగ్ అని కూడా రాసి ఉంది. 5 square centimeters ఆఫ్ స్కిన్ మీద ఫస్ట్ ట్రై చేయండి అని కూడా రాసింది. సో 24 hours వరకు ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేకపోతేనే మీ స్కిన్ పైన వాడండి అని కూడా ఉంది. ఎందుకని, ఇది పెట్టిన 2 to 3 minutes మనకి హెయిర్ డిజాల్వ్ అయిపోయి అందులో ఉన్న థయోగ్లైకోలేట్, వాళ్ళు ఇక్కడ రాశారు కదా ఇట్ కంటైన్స్ థయోగ్లైకోలేట్ అని, ఈ గ్లైకోలిక్ యాసిడ్ అనేది, థయోగ్లైకోలేట్ అనేది మన హెయిర్, ఎనీథింగ్, మనం ఎక్కడ హెయిర్ రిమూవ్ చేయాలనుకున్నామో అక్కడ ఈ క్రీమ్ కానీ పేస్ట్ కానీ పెట్టినప్పుడు ఆ హెయిర్ మీద ఉన్న కెరటిన్ని డిజాల్వ్ చేస్తూ, హెయిర్ని డిజాల్వ్ చేస్తూ హెయిర్ 2-3 minutes ఊడిపోయేలాగా చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ థయోగ్లైకోలేట్ ఉన్న కాంపోజిషన్ని మన హెయిర్ రిమూవల్ కోసం వాడుతూ ఉన్నామో, ఇట్స్ అన్ ఇరిటెంట్, ఇరిటేట్ చేస్తుంది మన స్కిన్ని, ఇరిటేట్ చేస్తుంది, రెడ్నెస్ కాజ్ చేస్తుంది. అంతేనా, కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడానికి కూడా ఇవి కారకమవుతూ ఉంటాయి. ఇకపోతే దీనిపైన ఉన్న కెమికల్స్ అయితే నేను ఎప్పుడూ ఇన్ని కెమికల్స్ చదవలేదండి. సింపుల్గా థయోగ్లైకోలేట్ అని ఒకవైపు ఇచ్చారు, మరోవైపు మాత్రం బోలెడు కెమికల్స్ రాశారు. ఇందులో చక్కటి ఫ్లేవర్ ఉంది, వాసన ఉంది, మంచి సువాసన కలిగజేస్తుంది అని రాశారు. బట్ ఇందాక చదివినప్పుడు విన్నారా, మోల్స్ ఉన్నప్పుడు కూడా పెట్టద్దు, మోల్స్ ఉన్న ప్లేస్లో కూడా అని చెప్పారు. బికాజ్ ఆ కెమికల్స్ ఆ మోల్స్ ఉన్న ఏరియాస్ని కూడా ఎండోక్రైనల్ డిస్టర్బ్టర్స్గా ఆ వేని ఎంచుకుంటాయి. మోల్స్ త్రూ, స్కిన్ త్రూ కూడా ఇవి లోపలికి ప్రవేశించగలవు ఈ కెమికల్స్ అనేది వాళ్ళు ప్యాకెట్ మీద డిస్క్రైబ్ చేస్తున్నదే. సో రకరకాల హెయిర్ రిమూవల్ క్రీమ్స్ మనకు బయట దొరుకుతూ ఉంటాయి. ఈజీగా అనిపిస్తుంది, రేపటికి రేపు పార్టీ ఉంది తీసేసేయచ్చు. ఇవాళ ఇప్పటికిప్పుడు ఒక 5 minutes బయటికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా మనకి వాడడానికి చాలా ఈజీ ఉంటాయి. ఎప్పుడైనా తొందరగా అవి రిజల్ట్స్ ఇస్తున్నాయి అంటే మీరు డౌట్ పడాలి, మీరు క్వశ్చన్ చేసుకోవాలి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవి ఎందుకు 2 minutes యాక్ట్ చేస్తున్నాయి అని. అదే విషయం మనం ఫుడ్లో కూడా చెప్తూ ఉంటాం కదా, క్విక్గా 2 minutes ఉడికే ఫుడ్, 2 minutes రెడీ అయ్యే ఫుడ్ కూడా నమ్మరాదు, అది డెడ్ ఫుడ్ అంటూ. అలాగే 2 minutes హెయిర్ని రిమూవ్ చేయగలుగుతుంది అంటే అది మరి ఎంత కెమికల్ యాక్షన్ చూపిస్తోంది, అది ఒట్టి హెయిర్ వరకే పరిమితమా, మన స్కిన్ని కూడా టచ్ అవుతుంది కదా, మరి ఎలా అనేది కూడా మనకు మనం వేసుకోవాల్సిన క్వశ్చన్. బెటర్ షేవింగ్ ఈజ్ అ గుడ్ ఆప్షన్, షేవింగ్ని ఆప్ట్ చేసుకోవచ్చు, లేదా లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది కూడా బెస్ట్ ఆప్షన్. సో ఇలాంటి కెమికల్స్ వాడేటప్పుడు మీరు ఈసారి జాగ్రత్త పడతారని అనుకుంటున్నాను. బెటర్ టు అవాయిడ్, అంటే ప్రివెంటివ్ మెజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాడాక వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్కి డాక్టర్ దగ్గరికి పరిగెత్తి ఇంకొన్ని కెమికల్స్ యూజ్ చేసే కంటే కూడా వాడకుండా ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకపోవడం బెటర్. హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూయర్స్, థ్యాంక్ యూ.